శ్రీ గురుభ్యో భూమ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల ఇరవైవ తేదీ శనివారంతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఈ తొమ్మిది రోజులలో మకర రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవైవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం కొంచెం సంతానం పైన మీరు శ్రద్ధ అధికంగా ఉంచాలి వారి వ్యాపకాలు ఏమిటో మీకు అర్థం కాదు వారి వ్యవహారం ఏమిటో మీకు అర్థం కాదు వారికి ఏం చేయాలనో మీకు అర్థం కాదు వారికి సమయం వారి కోసం కేటాయించడానికి కూడా మీకు తీరిక ఉండదు ఇక వారి ఉద్యోగ వ్యవహారాలు ఏమిటో వారి యొక్క ఆరోగ్య వ్యవహారాలు ఏమిటో లేక వివాహ సంబంధమైనటువంటి సంతానం ఉంటే వారి వివాహ విషయాలు కావచ్చు లేదా వివాహం కానటువంటి వారు ఉంటే వారి యొక్క వివాహ వ్యవహారాలు కావచ్చు ఆరోగ్య వ్యవహారాలు కావచ్చు చిన్నపిల్లలు అయితే ఇంకా నెక్స్ట్ స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్స్ కనుక అలాంటి అంశాలు ఏవో చూసుకోవాలి ఇంకా దోగాడేటువంటి బిడ్డలు ఉంటారు కొంతమంది కొంతమంది సంతానం కోసం పరితపిస్తుంటారు ఏదైనా సంతానం పైన శ్రద్ధ అనేది ఉండి తీరాలి ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు ఒక ఆ తర్వాత శ్రద్ధ వద్దని కాదు ఇక్కడ మాత్రం శ్రద్ధ అవసరం ఇక మిగిలినటువంటి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అనుకూలతలు వస్తుంటాయి ఎక్కడ చిన్నపాటి లోపాలు ఉన్నా కూడా సర్దుకొని పోతుంటారు డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటుంటాయి సంతానం సంబంధించిన మాత్రమే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్ఫేవరబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంటుంది కనుక ఆ సమయాన్ని వారి కోసం కేటాయించండి ఒక్కోసారి మీకు ఏదైనా ఆవేశంగా మాట్లాడాలనిపిస్తుంటుంది కొంచెం కంట్రోల్ కండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్కి వచ్చేసి ఇరవై ఒకటవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా దాంపత్య అనురాగాలు అధికంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యూనత ఓహ్ విపరీతంగా ఉంటుంది అంతకుముందు కసబుసులాడుకున్న వారు కూడా ఇప్పుడు చక్కగా ఉంటారు డెవలప్మెంట్స్ పెరుగుతుంటాయి కొత్త వస్తువుల కొనుగోలు పైన నిర్ణయాలు తీసుకుంటారు రావాల్సిన డబ్బు చేతికి అందినం అందటంతో ఇవ్వవలసిన వాటికి ఇవ్వటం దీంతో పాటు ఎవరైనా మీ మీద ఒక నిఘా వేస్తూ ఏమో అనే ఉద్దేశంతో గమనిస్తుంటారు ఆ గమనించి ఆ ఎవరు నిఘా వేస్తున్నారు ఏమిటని వాటి వ్యవహారాన్ని కూడా కొంచెం వరకు లోతులకు వెళ్ళి పరిశీలిస్తారు కనుక మనకు ఆఫీసులో ఏమన్నా శత్రువులు ఉన్నారా లేక పై అధికారులు ఏమన్నా కొంతవరకు మన మీద నిఘా వేస్తున్నారా ఏమిటి ఇలాంటి అంశాలన్నీ కూడా ఒక సరైనటువంటి అవగాహనతో తీసుకోవడానికి అవకాశం వస్తుంది అలాగే జాయింట్ వ్యాపారాలు చేసేవారు వారు కొంతవరకు ఎక్కడన్నా చిన్నపాటి లోపాలు వ్యాపారాల్లో ఉంటాయి కనుక అలాంటి వ్యాపారంలో ఉన్నటువంటి లోపాలను కూడా సరి చేసుకుంటారు ఇక వివాహం కానటువంటి వారికి ఏదో కొంతవరకు మంచి వార్త వినపడేటువంటి ఉన్నాయి ఆ వార్త కోసం వీరు పరితపిస్తుంటారు ప్రేమికులుగా ఉన్నవారు మాత్రం వారు ఇంకా వారి విషయం చెప్పనక్కర్లే ఎప్పుడెప్పుడు మా మౌధ్యం వెళ్ళిపోతుందా ఇంకా ఎప్పుడప్పుడు వివాహానికి మనం సిద్ధమవుదామనేటువంటి రీతిలో వారు కూడా ఉంటారు సో ఏది ఏమైనా డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఇరవై రెండవ తేదీ ఇరవై మూడవ తేదీ ఇరవై నాలుగవ తేదీ ఇరవై ఐదవ తేదీ ఈ రోజున మాత్రం దాదాపుగా నైంటీ పర్సెంట్ వరకు లబ్ధి కనపడుతూనే ఉంటుంది నెక్స్ట్ మూడవ పాయింట్కి వచ్చి ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలతో ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఉన్న పరంగా బ్రేక్ సడన్ బ్రేక్ ఆల్ ఆఫ్ అ సడన్ మీ నిర్ణయాలు మారిపోతాయి ఆల్ ఆఫ్ సడన్ ఒక ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తారు ఆల్ ఆఫ్ సడన్ ఒక ప్రోగ్రాం కోసం బయలుదేరతారు ఎందుకు బయలుదేరతారో మీకు తెలియదు చేతిలో డబ్బులు అన్నా లేకున్నా కూడా అప్పు చేసినా సరే ఎక్కడికి వెళ్ళాలనేటువంటి దానికి నడుం కడతారు అయినా వెళ్ళినా కూడా ఏమైనా సాధించగలుగుతారంటే అక్కడ సాధించేది అంటూ ఏమీ లేదు ఏదో ప్రకారంగా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ కనుక ఒక్కోసారి నిర్ణయాలు వ్యతిరేకంగా ఎందుకు తీసుకుంటున్నారంటే మనస్సు సరిగ్గా పనిచేయకపోయిన కారణంగా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ దీనికి తోడు కుజరాహువుల యొక్క సంఘర్షణ ప్రారంభమైనది కనుక కుజరాహువుల సంఘర్షణ ప్రారంభమైంది కనుక ఇంక కొంచెం ఉంటూ నెక్స్ట్ మంత్ నుంచి తీసుకుంటూ ఉండాలి అందులో శని ఎవరు శని మీ రాశికి హెడ్ మీ రాశిలోనే ఉన్నాడు అందులో మీకు ఏనునాడు శని రెండవ భాగం జరుగుతుంది కనుక శనిగ్రహం శని శ్రవణ నక్షత్రంలో రాహు రోహిణి నక్షత్రంలో ఇంకా మధురొక ఆయనకున్నాడు కుజుడు ఆయన ఆరుద్ర నక్షత్రంలో రాబోతున్నారు కనుక వారం వారం కూడా ఏదో ఒక పరిహారంతో ముందుకు వెళ్తుండాల కనుక మార్చి నుంచి రాశి ఫలితాలు వారం వారం వీక్లీ రిజల్ట్స్ ఇవ్వబోతున్నాను ఆ వీడియోకి చివరిలో చిన్న పరిహారం ఇస్తాను ఆ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తుండండి డెవలప్మెంట్స్ చక్కగా వస్తాయి చిన్న వీడియోలే వీక్లీ ఫలితాలు కనుక ఫలితాలను చూస్తూ ఆ పరిహార పరిహారాన్ని పాటించండి కొంత కొంత మెరుగైనటువంటి అనుకూలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా అంది వస్తాయి శుభం